మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సార్ సార్ అంటే ఇప్పుడు మంత్ గ్యాప్ లో ఇద్దరు అయ్యారు కేజ్రీవాల్ గారు హేమంత్ సోరేన్ గారు మళ్ళీ ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవడం చూసాము అంటే ప్రతిపక్షంలో ఉంటే బీజేపీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తుంది బీజేపీ పార్టీలో ఉంటే వాళ్ళు తప్పు చేసిన అక్రమాలు చేసిన ఎటువంటి స్కాములు చేసినా వాళ్ళు అరెస్ట్ చేయించదు అన్న ఒక నరేష్ అయితే బయటకు రావడం చూస్తున్నాను సార్ మరి బీజేపీలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టదా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయదా స్కాములు చేసినా కూడా ఇప్పుడు శ్రీకృష్ణుడికి కౌరవులు అంత పాండవులు ఎంత దగ్గర బంధువులు కౌరవులు అంత బంధువులు కదా అవును మరి వారిలో అర్జునుడిగా చెప్పాడు రిలేషన్షిప్ బొంగు బోసరావుతో చంపడతా అన్నాడా అన్నాడా అనట్లేదా ఆట అయిపోయాడు ఇప్పుడు ఎవడ చేశాడా కాదా అని కాదు నువ్వు పాండవుల పక్క వచ్చాడు కాడు అంటే ఏం చేయరు దట్ ఈస్ నాట్ బోడీ ఈస్ డూయింగ్ శత్రుశాసం పోతుంది కదా ఇప్పుడు సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్ ఫ్రాడ్ ఇలెంట్ పీపుల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్రాడ్స్ ఎవరంటే వెళ్ళే సీఎం కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళంతా బీజేపీకి ఎందుకు వస్తారు డోర్ కూర్చుంటారు కదా వెనకాల కూర్చుంటారు మూడు కూతురు లాగా చెడు చూడదు అంటే ఐ కూర్చుంటారు అన్నమాట అదేందా సో సగం సౌండ్ తగ్గింది ఇంకా సౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు పొక్కలు పడేస్తారు ఆ విధంగా వీళ్ళకి అపోజిషన్ వాళ్ళందరూ లోపలు పెడతాడు తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశించి అన్నారు మీరు అంతే కదా కేజ్రీవాల్ కరప్టెడ్ కాదు ఒకప్పుడు అన్నా హజేరా గేరే అన్నా హజారే ఆయన యొక్క ఐడియాలజీ ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ వచ్చిన ఒక సామాన్యుడు ఓకే అతనికే అతడే రిపబ్లిక్ టీవీలోనూ క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి ఓకే నా జీవితంలో నేను పాలిటిక్స్కి రాను నేను సీఎం కావాళ్ళు నాకు లేదన్నాడు అన్నాడా ఉంటాయి చూడండి తెలియ చెప్తున్నాను ఓకే తర్వాత ఇతను కూడా చాలా సీరియస్ కేసుల్లో చిక్కున్నాడు ఒకటే కాదు ఇది ఓన్లీ నమూనా ఇతనికి పర్మనెంట్గా ఇక పాలిటిక్స్ లేడా లేకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయి బీజేపీ దగ్గర కేసు నెంబర్ వన్ ఖాళీస్థాన్ మూమెంట్ వాళ్ళ దగ్గర నూట ముప్పై కోట్లు అంత తీసుకున్నాడు న్యూయార్క్లో ఉన్న వాళ్ళ దగ్గర ఓకే సో ఆ పేర్లు అంటే కొన్ని కొన్ని రిజర్వేషన్ పేర్లు చెప్పట్లేదు ఆ లీడర్ ఓకే ఏంటి వీళ్ళ తాలూకా మనుషులు ఇండియన్ జైల్లో ఉన్నారు ఖాళీస్థాన్ వాళ్ళు ఓకే వాళ్ళు ఏదో విధంగా విడిపించాలి అది ఒప్పుకున్నాడు మనవాడు ఇది నాట్ సీరియస్ ఈజ్ నాట్ ఇట్స్ వెరీ వెరీ సీరియస్ అఫెన్స్ ఇది ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది ఆ ఒక్కటిగానే బయటకు పట్టుకు పట్టుకొచ్చారంటే కేజ్రీవాల్ అవుట్ ఓకే కేజ్రీవాల్ సంపా ఎవడన్నా డబ్బులు ఇచ్చి తీసుకుని ఆ వంద కోట్లు పెట్టి ఏం చేసుకోలేదు ఏమన్నా ఉంటే రెండు ఒక ఐదు ఆరు కోట్లు ఇంటికి ఖర్చు పెట్టాడు ఒకసారి అది కూడా పట్టుకున్నారు మనవాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఇంటికి ఖర్చు తను ఉన్న దానికి రిమోల్ చేయించుకున్నాడు ఓకే అటువంటి అందరికీ అన్నీ తెలుసు ఢిల్లీలో అయినా కేజ్రీవాల్కి ఎందుకు పేరు వద్దంటే ఓవరాల్గా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఢిల్లీకి బాగా మంచి మంచి పనులు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీలాగా హీ హాజ్ మేడ్ మెడికల్ షాప్స్ ఇవన్నీ జనరిక్స్ అమ్మటం పెట్టాడు తక్కువ రేట్లో అదే ఇటువంటివి చాలా 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 చేశాడు జనరల్గా కొన్ని కొన్ని తెలియాలి కాబట్టి చెప్తాను మన సౌత్లో కూడా కానీ అతని మీద ఇంకా సీరియస్ అఫేర్సెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ అఫెన్సెస్ లైక్ ఖాళీస్థాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు తను ఏమంటాడంటే మాకు ఎలక్షన్కి వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగో ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అదే స్టేజ్లో నేను తీసుకున్నాను అని అనొచ్చు కానీ అతను ఇద్దరు మాట్లాడుకున్నవి రికార్డ్ అయిపోయినాయి మా మా ఉన్నవాడు మీ జైల్లో ఉన్నవాడిని విడిపించాలి అది అండర్స్టాండింగ్ అదేమంది అప్పుడు సో కేజ్రీవాల్ యాజ్ ప్లేడ్ సమ్ లిటిల్ గేమ్ ఇన్ ఢిల్లీ బికాజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కదా అతను లా అండ్ ఆర్డర్ అతనిలో ఉంటుంది దగ్గరే ఉంటుంది అవును ఎంత గొంతు పెట్టాల్సిన అతను ఇప్పుడు ఒకలో పెట్ట కార్డు పెట్టి దే డోంట్ వాంట్ కేజ్రీవాల్ టు బి కంటెస్టింగ్ ఎనిమోర్ ఎలక్షన్స్ అతను నిలబడదు వాళ్ళు పిల్లలు నిలబడద్దు ప్రతిదానికి శతకోటి ఉపాయాలకి అనంతకోటి అనంతకోటి ఉపా ఎలా సతకోటి దరిద్ర అంటారు కదా వీళ్ళ దగ్గర ఎన్నో ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ వీళ్ళ రూలింగ్ పార్టీ లీడింగ్ పార్టీ డామినేటింగ్ పార్టీ విత్ ఆర్ఎస్ఎస్ బిగ్ సపోర్ట్ అది ఇవన్నిటితో కలిసి వెరసి వీళ్ళ వీళ్ళతో గొడవ పెట్టుకోవడానికి పొద్దున్నవాడు ఎవడో ముందుకు రాడు వచ్చినా గెలవలేరు కవిత అంతా కవిత అందులో జస్ట్ డ్రాప్ ఇన్ ఓషన్ అదంతా నొక్కేస్తారు అవును వాళ్ళ వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటే విడుదల చేస్తారు ఓకే సో అదే విధంగా కేజ్రీవాల్ మీద ఇంకా సీరియస్ ఆఫెన్సెస్ ఉన్నాయి నేను చెప్పింది అది పెద్ద సీరియస్ ఆఫెన్సెస్ కలిస్తారంటే ఎవరు హూకెళ్ళి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు కరిస్తాను పంజాబీస్ వాళ్ళతో పెద్ద కమ్యూనిటీ వాళ్ళ రిచ్ కమ్యూనిటీ ఇన్ అమెరికా అమెరికాలో రిచ్ ఇండియన్స్ ఎవరంటే పంజాబీస్ సో అందులో వీళ్ళంటే భయం అదైనప్పుడు సో వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క టెర్రరిస్టిక్ యాక్ట్స్ వాళ్ళు దే వాంట్ పంజాబ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా దే వాంటెడ్ పంజాబ్ టు బి సెపరేట్ కంట్రీ లైక్ బంగ్లాదేశ్ ఇప్పుడు అది కూడా కొంచెం చెప్పేస్తే వదిలిపోతుంది చెప్పేశాను దే వాంటెడ్ పంజాబ్ టు బి సెపరేటెడ్ అండ్ మేక్ దెమ్ మేక్ ఏ సెపరేట్ కంట్రీ వాళ్ళ యొక్క మూమెంట్ అది అండ్ ఇట్స్ అ వెరీ రిచ్ కమ్యూనిటీ వెరీ వెరీ రిచ్ కమ్యూనిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ మనం కాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్లో పెద్ద పెద్ద కార్ల్లో బాస్ స్పీకర్స్ ఉంటాయా బిఓఎస్ఎస్ బాస్ వివోఎస్యు అవి చాలా ఫేమస్ ఇన్ ఇండియా అవి ప్రపంచంలో దట్ ఈస్ పంజాబీస్

సో అది కూడా మన వాళ్ళ చాలా వరకు అంటిచేశారు అక్కడ మనవాడు సైలెంట్ అయిపోయాడు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం నిజమైతే డబ్బులు మామూలుగా తీసుకో ఎవరైనా ఇవ్వచ్చు ఎలక్షన్లకి ఖర్చు పెట్టే ఇవ్వచ్చు ఇప్పుడు రైట్ ఫుల్గానే ఎరెక్టోరల్ బాండ్ పేర్ల మీద అందరూ తీసుకున్నారు కదా అవును అని అది పెద్ద నిలబడదు కానీ ఎవరి వరకు తీసుకుందావు ఇచ్చినోడు చాలా డేంజరస్ ఖాళీస్థాన్ టెర్రరిస్ట్ల కింద లెక్క అటువంటి కేసులు చాలా ఉన్నాయి మరి మాట కూడుకోకుండా వేస్తాడు జైలు నుంచే పరిపాలిస్తాడన్నారు చేస్తే చేస్తాడు సీఎం రేపు పొద్దున్న నిలబడకుండా అతను పెడతా వాళ్ళు నిలబడద్దు తను ఎడ్యుకేటెడే మీ అర్థమంతకుంటే మీకు అదే మనీషిషడు వాళ్ళ అబ్బాయి నిలబడతాడు పార్టీ కెనాట్ బి ఇది కాకపోతే బీజేపీ కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు ఢిల్లీలో ఢిల్లీలో ఇక్కడలా కాదు కదా యూ హ్యావ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా ఢిల్లీ చిన్న ప్లేస్ అయినా అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న పీపుల్ ఉంటారు అంతే అంత వెంటనే నమ్మేరు ఇటువంటి ఇంత వెళ్ళినా అయినా కూడా మనకి ఎందుకు వచ్చింది రిస్క్ మనం కూడా బీజేపీకి వెళ్ళిపోతే బెటర్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు మన ఇప్పుడు కేజ్రీవాల్ గారు కానివ్వండి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారంటే చేయను అని చెప్పేశారు అటువంటి సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తుంది అసలు యాక్చువల్గా కేజ్రీవాల్ గారు అరెస్టు ఆప్కి ప్లస్ చేస్తారు లేకుంటే బీజేపీకి మైనస్ అని అనుకోవచ్చు బీజేపీకి మైనస్ ప్లస్ చేయడానికి ట్రై చేస్తాను నేను చెప్పినప్పుడు నాకు చెప్పాను కదా ఆ కేసులన్నీ అన్నీ పెట్టి ఖాళీతో చేతులు కలిపి ఇండియాని ఇండియాకి దెబ్బతీస్తున్నాడు ఇటు ట్రైటర్ ట్రైటర్ అంటే హిందూ మనకి వ్యతిరేకంగా ఉన్న దేశ ద్రోహి అంటే ఆ విధంగా చిత్రీకరిస్తారు ఎంతవరకు చిత్రీకరిస్తారు చాలా లెవెల్ వరకు చిత్రీకరిస్తారు బికాజ్ రిపబ్లిక్ టీవీ బిలాంగ్స్ టు బీజేపీ ఓన్లీ బీజేపీ సపోర్ట్స్ సపోర్ట్స్ పెట్టిన అతి మేధావివాడు అర్ణాబ్ గోస్వామి టైమ్స్ నవ్వు నుంచి బయటకు వచ్చి పెట్టాడు అతను డోర్ డోర్జాలు మిగతా ఎన్టీవీని కొనేసారు ఓకే ఆ మిగతా వాళ్ళందరూ తన దాన్న దానా అదే సో చేత మీడియాని ఒక లెవెల్ వరకు నొక్కేశారు అయినా జనం వాయిస్ నొక్కలేరు కదా స్టిల్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం బీజేపీకి నష్టమే కవితలా కాదు కదా కవిత ఫ్రాడ్ కేసీఆర్ ఫ్రాడ్ కేటీఆర్ ఫ్రాడ్ హరీష్ రావు ఫ్రాడ్ ఫ్రాడ్ టు ద కోర్ ఫ్రాలు అంటే వాళ్ళే ఆఫ్టర్ కరుణానిధి అని జయలలిత చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ఫ్రాడే మీకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళకంటే మేము ఇంకో నాలుగు ఆకులు ఎక్కువ తిన్నామని వీళ్ళు ఇంకా ఫ్రాడ్ చేశారు ఎంత తినేసారండి ఆఫ్టర్ ఆల్ బ్యూరోక్రాట్స్ ప్రణీత్ అన్నవాడు ఇంకోటి ఎవడో ఆయన ఎవరు వెళ్ళిపోయాడు క్యాన్సర్ అని చెప్పేసి ఆయన పేరు ఏదో ఉంది అది అక్కడి నుంచి ఆడతరాడు ఇక్కడ నేను అందరిలాగా నేను గవర్నమెంట్ ఏమని చెప్తే చేశారంట సిగ్గులేదే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే అందరు చెప్పినట్టు చేయి పెట్టరా నువ్వు చెప్పినా కూడా ఇంతలాగా ఆమెగలు ఎందుకు పోయిపోయి క్యాన్సల బొంగ ప్రభాకర్ వాడి పేరు అదేందా సార్ అక్కడికి వెళ్ళి పుడతాడు పట్టుకొస్తాడు ఇంటర్పోల్ ఇల్లో పెట్టి పట్టుకొచ్చేస్తారు అక్కడి నుంచి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి అతను ఆల్రెడీ అతను అన్నట్టు ఉన్నాడు కూడా రేవంత్ రెడ్డి అన్నాడు వదలరు అతను ఆడు ఇంకో ప్రైవేట్ వాడుదో చెప్పి ఎన్ని చిట్టుపట్టి చేస్తే ఊరుకుంటారా కేజ్రీవాల్ని మళ్ళీ కేజ్రీవాల్ కొంచెం అడిగారు కాబట్టి అందులో కేజ్రీవాల్ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్ నవ్ కానీ వీళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉండదు ఒక పక్కన వీళ్ళు చేసినవి అన్నీ మంచిగానే ఎందుకు తీసుకుంటారు పల్లెటూరు వాళ్ళు విలేజర్స్ నమ్మేస్తారు ఢిల్లీలో నమ్మరు నమ్మితే ఇప్పటి వరకు బీజేపీ రాలేదా దేశాన్ని అంతా గెలుస్తారు ఒక ఢిల్లీలో గెలవట్లేదు అండ్ మన ఆంధ్రాలో గెలవట్లేదు ఆంధ్రాలో పట్టారు నరాన్ని పట్టారు ఒక్కొక్క చోట ఇక్కడేమో ఈ మధ్యన ఈ వీళ్ళ రాదని పట్టారు అనుకోకుంటే కాంగ్రెస్ వచ్చింది అది వాళ్ళకి బ్యాడే వాళ్ళు మెయిన్ అపోజిట్ స్టేట్ ఇండియాలోనో బీజేపీకి కాంగ్రెస్ అటువంటిది సౌత్లో రెండు స్టేట్లు కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళు పప్పులే అంత గబ్బుకుని ఉడకవు ఓకే అన్లెస్ రేవంత్ రెడ్డి అందరూ జంప్ చేసి చెప్తే జంప్ చేస్తే నాకు ఫ్యూచర్ ఉండదు బీజేపీలోకి వెళ్తే నీకు ఫ్యూచర్ ఉండదు కాదు నీకు సేఫ్టీ ఉండదు నీ మీద కేసులు ఉండవు ఫ్యూచర్ ఉండదు వాళ్ళ పాలసీయే ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు కూడా అందరికి ఇచ్చారు వెంటనే వీళ్ళకి చాలా చాలా వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని లేకపోతే ఎల్కేఆర్ ద్వారా ఎందుకు నొక్కేస్తారు అర్థమైంది మీకు వాళ్ళ యొక్క పాలసీ డిఫరెంట్ ఓకే ఎవరిని ఇండివిజువల్ పైకి రానివ్వరు వ్యక్తిగతంగా పైకి రానివ్వరు ఈ విషయం బాగా తెలిసిన వాడు అన్నామలై కుప్పస్వామి ఐపిఎస్ ఇన్ తమిళనాడు చాలా భవ్యంగా ఉంటాడు ఈ నోస్ ఎవ్రీథింగ్ అతను త్వరగా అతను లేకపోతే తమిళనాడులో నీకు అసలు ఎంటర్ అవ్వడానికి కూడా లేదు నీకు వాళ్ళు టెంపుల్ లెఫ్కి వెళ్ళి అవి చేసి బోడీ గారు ఎన్ని ట్రిక్స్ ఉపయోగిస్తూ ఉంటాడు ఇల్లు ఉంటాడు అక్కడెక్కడ అవి కొంతవరకు ఉంటుంది టెన్ పర్సెంట్ వాళ్ళు ఉండి అనర్గంగా మాట్లాడగలగాలి మాట్లాడగలిగి తినే జనాలు మారుతున్నారు ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చేయమన్నారు వీళ్ళు అతనికి తిరగలేదు అక్కడ కానీ ఏ పది సీట్లు తెచ్చినా కూడా ఈజ్ హీరో ఆఫ్ ఇండియా అదేవిధంగా పదో పదిహేను సీట్లు జగన్ తెస్తే హీరో ఆఫ్ ఇండియా కూటమంతా కలిసి పోయే జగన్ కంటే ఎక్కువ తెచ్చారునుకో వీళ్ళు ఒక లెవెల్కి కాపాడతాడు లేకపోతే లెవెల్ని కాపాడ్డాడు జగన్కే రావాలనే అతను అన్ని వేసేట్టు ప్లాన్ ఇక్కడ బీజేపీ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ జగన్ వాంట్స్ అర్థమైంది మీకు తా ఏదో విధంగా అతను ఒక పది పది సీట్లు పన్నెండు సీట్లు తీసుకెళ్ళి గ్రేట్ కదా వాళ్ళు స్వతహాగా నాలుగైదు సీట్లు వచ్చేది ఎందుకు ఇక్కడ అక్కడ కలిసి ఒక ఇరవై అక్కడ ఇక్కడ ఒక పది అక్కడ ఒక ఎనిమిది తొమ్మిది లాగా అనుకో ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇక్కడి నుంచి బట్టి మంచి స్ట్రాటజీ ఉండదు బీజే అలా చేస్తేనే నాలుగు వందల సీట్లు వస్తాయి ఓకే